హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి, కర్నూలు డిస్టిక్కి సంబంధించి ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకానికి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇవేంటంటే బ్యాక్లాగ్ పోస్టులుగా చెప్పుకోవచ్చు. ఇవి వికలాంగులకి కేటాయించబడ్డాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి, మీరు ఈ యొక్క వీడియోని ఎవరైతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి మీరు ఎంతో కొంత హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది. ఓకే, అయితే దీంట్లో మనకి ప్రారంభ తేదీ వచ్చేసరికి 28/11/2018 నుండి మనకి చివరి తేదీ 13/12, అంటే డిసెంబర్ 13 వరకు కూడా టైం అనేది ఉంది అని మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సాయంత్రం 5 గంటల లోపే మీరు ఇవ్వాలి. అంతే తప్ప మీరు 5 గంటలు దాటి వెళితే మాత్రం ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. సహాయ సంచాకులు, విభిన్న ప్రతిభావంతులు, ఇజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కలెక్టర్ కాంప్లెక్స్ కర్నూలుకు సమర్పించవలయను అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకి చూసుకుంటే పోస్టులు అనేవి టోటల్గా 23 పోస్టులు ఉన్నవి. దీంట్లో జూనియర్ అసిస్టెంట్లు, అదేవిధంగా టైపిస్టులు, జూనియర్ స్టైనో, జూనియర్ అకౌంటెంట్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎంపీహెచ్ఏ, ఎంపీహెచ్ఏ స్త్రీలు, మేల్ నర్సింగ్, కార్యాలయపు సబార్డినేట్లు, అటెండర్లు, వాచ్మ్యాన్లు ఉండడం జరిగింది. అయితే చూడండి, ఈ పోస్టుల్లో మనకి వాచ్మ్యాన్ పోస్ట్కి అయితే 5వ తరగతి క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. అదేవిధంగా కార్యాలయపు సబార్డినేట్ అటెండర్కి అయితే 7వ తరగతి చదివితే సరిపోతుంది. ఇవి ఒక 4 పోస్టులు ఉన్నవి, వాచ్మ్యాన్ పోస్ట్ వచ్చి 1 ఉంది. అట్లా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు అన్నీ కూడా ఏంటంటే దీంట్లో చూడొచ్చు. జూనియర్ అసిస్టెంట్, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత మరియు ఎంఎస్ ఆఫీస్ నందు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఇవన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించి వయసు అనేది 30/9/2018 నాటికి 18 సంవత్సరాలు పైబడి 52 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి వికలాంగత్వానికి సంబంధించి పర్సంటేజ్లు అనేవి ఏ విధంగా ఉన్నాయో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంపిక ప్రక్రియ ఏంటంటే పైన తెలపబడినటువంటి డిఎస్సి పరిధిలో ఉద్యోగులకు మనకేంటంటే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 74 సాధారణ పరిపాలనా డిపార్ట్మెంట్ తేదీ 14/7/2007 ప్రకారం సదరు ఉద్యోగానికి నిర్దేశించబడినటువంటి విద్యార్హతలందు అత్యధిక మార్కుల శాతము పొందిన వారిని ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఏంటి, ఈ యొక్క డిఎస్సి పరిధిలోనికి వచ్చినటువంటి ఉద్యోగాలకైతే పైన మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇవేమో పైన ఉన్నదేమో డిఎస్సి పరిధిలోకి వచ్చినవి, కింద ఏమో డిఎస్సి పరిధిలోకి రానివి అనమాట. అదేవిధంగా ఈ యొక్క డిఎస్సి పరిధిలోనికి రాని ఉద్యోగాలను అయితే ఏ విధంగా మనకి ఎంపిక చేస్తారంటే వయసుకు సంబంధించి 20 మార్కులు, వికలాంగత్వానికి 20 మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి సంబంధించి 10 మార్కులు, మొత్తం 50 మార్కులు అట్లా ఈ విధంగా ఎంపిక చేస్తారు. వయసు 52 సంవత్సరాల అత్యధిక వయసులో ఉండి మైనర్ వయసును తీసివేసి పూర్తయిన 1 సంవత్సరానికి 0.5822 మార్కులు అనేవి యాడ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇట్లా ఇదేంటంటే ఎంపిక విధానం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ఆన్లైన్ దరఖాస్తు చేయ విధానం ఏంటంటే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ చూడండి, మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇదేంటంటే బ్యాక్లాగ్ పోస్టులు, అంటే వికలాంగులకి సంబంధించిన పోస్టులు అన్నమాట. మీ ఏరియాలో ఎవరైనా ఉంటే కంపల్సరీగా వారికి షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేయడం ద్వారా ఏంటంటే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. యాక్చువల్గా మనం ఏంటంటే ఈ వీడియో అనేది అంత చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోయినా సరే మనం ఎందుకు చేసుకున్నామంటే ఈ బ్యాక్లాగ్కి సంబంధించి వికలాంగులకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందనే మనం ఈ వీడియో అనేది చేసుకున్నాము. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.